ఎందుకు ఇక్కడ ఆగారు కాసేపు మాట్లాడుకొని వెళ్దాం కామేష్ నువ్వు ఏం పని చేస్తున్నావు నేనా మొత్తానికి నెలలో 29 రోజులు లీవ్ పెడతాను ఒకే ఒక రోజు మాత్రమే పనికి వెళ్తాను అదేంటి నా బాబు సంపాదించింది చక్కగా కూర్చో లెక్క పెట్టే పని ఆ చెరగని నీ బాబు ఓ సారీ కాస్త జోవిల్గా మాట్లాడుకోవచ్చుగా ఏయ్ నో ప్రాబ్లం ఏంటి టపీమని తొడమే చేసింది మనం వేసేద్దామా వద్దు వద్దు ముందు అసలు ఏ మూట్లో ఉందో తెలుసుకుందాం సుభ లేట్ కడితే మీ ఇంట్లో తిట్టరా నో ప్రాబ్లం ఏయ్ బాగా వర్షం వచ్చేలా ఉంది అవును కమేష్ ఏంటి కమేష్ ఏం ఆలోచిస్తున్నా సుభ వర్షం తడిస్తే సుఖమే వేరు కదా ఓకే సుభ ఇలా వర్షం పడుతున్నప్పుడు నీకేం చేయాలనిపిస్తుంది చక్కగా దుప్పటి తన్ని పెట్టి పడుకోవాలనిపిస్తుంది మరి నీకేం చేయాలనిపిస్తుంది చలేస్తుంది కదా దుప్పటి తన్ని పెట్టి పడుకోవడం కారిడార్లో కూర్చొని ఎంజాయ్ చేయడం నిప్పుల మీద చేయి పెట్టడాలు వీటన్నిటికంటే అందమైన అమ్మాయిని కౌగిలించుకోవడం అంటే నాకు ఇష్టం నువ్వు చక్కటి రసికుడివే ఇలా ఏదైనా చొంగ కారిస్తే వర్కౌట్ అవుతుందని చూస్తున్నా నిచ్చురున్న కార్ని డ్రైవ్ చేసే ఏకైక వ్యక్తివి నువ్వే నీ వరకు ఇది ఒక కార్ స్టీరింగ్ కానీ నా వరకు ఇదో అందమైన అమ్మాయి చెక్కిళ్ళు అయితే మరి ఇదేమిటో తెలుసుకోవచ్చా అప్సరస లాంటి అమ్మాయి యొక్క చేతులు ఇదేంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నావా అవును అదిరిపోయే అమ్మాయి యొక్క పెదాలు ఒరిజినల్ నీ పక్కనుండగా డమ్మీ ఎందుకు కావేష్ నీ మూడు తెలియక ఒరే రామారావా ఇప్పుడు వీళ్ళు మనకి కత్తి వేస్తారంటావా గంత వేస్తారంటావా ఏదేమైనా సరే ఈ డాన్ రేంజ్ కి గన్నే సుఖమే నీ అయ్యా చావులో కూడా రేంజ్ కోరుకుంటారా నువ్వు ఫోన్ చేసే రోజు అవుట్ ఆఫ్ కవరేజ్ లో ఉండబోయేది ఈ గంటం తప్పేది చెత్తడు చెత్తడు